हाय अंडी अंदर की नमस्कारम। ई अमावास्या रोजना लक्ष्मीदेवी इंटिलोकी ई विधंगा आह्वानिंचंडी। अमावास्या रोजु ई अमावास्याकी लक्ष्मीदेवी मुंदुगाने पूज चेसुकोनी लक्ष्मीदेवी इंटिलोकी आह्वानिंचंडी। अम्मवारिनी ओक प्लेट पेट्टुकोवालंडी। प्लेट पेट्टुकोनी ఇంకొక ప్లేట్లో మనము ఇలా అమ్మవారికి ఏ ప్లేట్ అయితే పెట్టుకుంటామో ఆ చిన్న ప్లేట్ అనేది పెట్టుకోవాలండి। మనము ధాన్యం పోయాలి, ధాన్యం అనేది నిండుగా పోయాలి, ఎందుకంటే లక్ష్మీదేవిని ధాన్యం మీద పెట్టుకోవాలండి। మనం కంపల్సరీగా ఇలా ధాన్యం అనేది పోసుకొని ఆ ధాన్యం మీద కొత్త ధాన్యం ఉంటాయి కదండి వడ్లు, ఆ ధాన్యం మీద లక్ష్మీదేవిని మనం పెట్టుకోవాలండి। ఎప్పుడూ కూడా కొత్త ప్లేట్లో మనం అనేది అమ్మవారిని ధాన్యం ఉంటే ధాన్యం లేకపోతే మనము మామూలుగా బియ్యమైనా పోసుకొని పెట్టుకోవచ్చు। లక్ష్మీదేవికి ఇలాక ఇలాచీలతో మాల వేసి లక్ష్మీదేవిని ఈ ధాన్యం మీద మనం పెట్టుకోవాలండి। లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ అనేది చేసుకోండి। తరువాత మనము దీపారాధన కుండలు కూడా గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టి దీపారాధన కుండలు కూడా మనం పెట్టుకోవాలన్నమాట। ఇలా అమ్మవారిని ఈ ఉగాదికి ముందుగానే ఈ అమావాస్యకి లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించండి। ఈ విధంగా పూజ అనేది చేసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి రెండు దీపారాధన కుండల్లో ఈ విధంగా పెట్టుకోండి। అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు ఈ అమావాస్యకి అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా రెండు లక్ష్మీ గవ్వలు, రెండు వెండి పువ్వులు, రెండు ముత్యాలు, రెండు రూపాయి కాయిన్స్, రెండు ఒక్కలు, రెండు పసుపు కొమ్ములు, ఎర్ర గాజులు, పసుపు గాజులు, ఆకుపచ్చ గాజులు గుర్తుంచుకోండి। ఈ అమావాస్యకి లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించి పూజ చేసుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ వస్తువులనేవి ఉండాలండి। లక్ష్మీ గవ్వలు రెండు, రెండు ముత్యాలు, రెండు ₹2 కాయిన్స్, రెండు ఒక్కలు, రెండు పసుపు కొమ్ములు, రెండు ఎర్రగాజులు, ఆకుపచ్చ గాజులు, పసుపు గాజులు, చిట్టి గాజులు, రెండు ఎండి పువ్వులు మీ దగ్గర ఇలా లేకపోయినా పసుపు కొమ్ములు ఒక్కలతో కూడా కాయిన్స్తో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు। అమ్మవారికి కంపల్సరీగా పూజ చేసుకునే వాళ్ళు ఎరుపు రంగు, తెలుపు రంగు పువ్వులు కంపల్సరీగా ఉండాలి। ఈ అమావాస్యకి లక్ష్మీదేవిని అమావాస్య అంటేనే లక్ష్మీదేవి పూజ అమావాస్య రోజు కంపల్సరీగా మనం చేసుకోవాలండి। పసుపు కుంకుమ అనేది కంపల్సరీ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి। తర్వాత అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులన్న తెలుపు రంగు పువ్వులన్న చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని ఇలా పువ్వులతో మనం అలంకరించుకున్న తర్వాత దీపారాధన అనేది చేసుకోవాలి। ఎప్పుడు కూడా అలంకరణ తర్వాత దీపారాధన అనేది చేసుకోవాలండి। ఇలా అమ్మవారికి ఈ పువ్వులంటే తెల్లని పువ్వులు, ఎర్రని పువ్వులన్నా కూడా చాలా ప్రీతి, ఎరుపు రంగన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతి అన్నమాట। ఈ విధంగా పువ్వులతో అలంకరించుకొని పూజ అనేది చేసుకోండి। ఈ అమావాస్యకి ఉగాదికి ముందే అమావాస్య వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి। ఇంటిలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించండి। ఇంటిలో లక్ష్మీ కటాక్షం ఉంటే ఎటువంటి కష్టాలు ఉండవండి, డబ్బుకు లోటు అనేది ఉండదన్నమాట। కొత్త అమావాస్యని లక్ష్మీదేవిని ఈ విధంగా ఆహ్వానించండి। ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోండి। దీపారాధన కుండలు కూడా మనము పువ్వులతో ఇలా అలంకరించుకోవాలండి దీపారాధన కుండలు కూడా। తరువాత అమ్మవారి మనం ఇప్పుడు దీపారాధన అనేది చేసుకుందాం। ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోండి। అమ్మవారిని యాలుకులు దండ వేసి అమ్మవారిని ఇలా పెట్టుకొని మీరు ఈ అమావాస్యకి లక్ష్మీదేవిని ముందుగానే ఇంటిలోకి ఆహ్వానించండి। ఉగాది రోజు చక్కగా పూజ అనేది చేసుకోండి। మనము అగరబత్తులు వెలిగించాం కదండి, తరువాత అమ్మకు ఇష్టమైనది దానిమ్మ పండు, దానిమ్మ పండును కూడా ఒలిచి ఒక ప్లేట్లో అమ్మవారి ముందు పెట్టుకోవాలండి। దానిమ్మ పండు అంటే అమ్మవారికి చాలా ప్రీతి, ప్రతి ఒక్కరూ కూడా దానిమ్మని ఒలిసి పెట్టుకోవచ్చండి, లేకపోతే ఇలా కట్ చేసుకొని అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకోవాలి। తరువాత అమ్మవారికి ఇష్టమైనది అమ్మవారి దగ్గర రెండు పసుపు కొమ్ములు, తరువాత రెండు ఒక్కలు అమ్మవారి దగ్గర పెట్టుకోవాలండి, రెండు మంచి ముత్యాలు, అమ్మవారికి ముత్యాలు అంటే చాలా ఇష్టం, సముద్ర గర్భంలో వచ్చిన ఏ వస్తువు అయినా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట, తరువాత వెండి పువ్వులండి అమ్మవారి దగ్గర ఎండి పువ్వులని పెట్టుకోవాలి, తరువాత లక్ష్మీ గవ్వలు, లక్ష్మీ గవ్వలను కూడా మనము అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి, తరువాత ₹2 కాయిన్స్ అండి, ₹2 కాయిన్స్ కూడా అమ్మవారి దగ్గర మనం పెట్టుకోవాలి,
అమ్మవారి దగ్గర ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. తరువాత మనము ఎరుపు రంగు ఆకుపచ్చ పసుపు చిట్టి గాజులు కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి మనము పూజ అనేది చేసుకోవాలండి. కంపల్సరీగా ఈ విధంగా అమ్మవారికి మనము అమావాస్య రోజు ఇంటిలోకి అమ్మవారిని ఈ విధంగా ఆహ్వానించాలి. అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు అష్టోత్తరాలు అమ్మవారి అష్టోత్తరాలు లక్ష్మి అమ్మవారి దండకం ఇవన్నీ చదువుకోండి. అష్టలక్ష్మి స్తుతి కూడా ఈరోజు అమ్మవారిని ఆహ్వానించిన రోజు అష్టలక్ష్మి స్తుతి కూడా చదువుకుంటే చాలా మంచిది. మన దగ్గర లక్ష్మీదేవికి ఏనుగులున్నా అమ్మవారి పక్కన అటు ఒక ఏనుగు ఇటు ఒక ఏనుగు కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. శ్రీకరమ్ము శుభములందించు మహాలక్ష్మి, శ్రీలక్ష్మి భూలక్ష్మి శ్రీ మహాలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శృతకల్పవల్లి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శృతకల్పవల్లి, సిరిలెన్నో కురిపించు ధనరాశులందించు కరుణా కటాక్షాల తల్లి ధనలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శృతకల్పవల్లి, ధాన్య రాశులనిచ్చి సంపదలు చేకూర్చి దీవించే మా తల్లి శ్రీధాన్య లక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శృతకల్పవల్లి, ధైర్యస్థైర్యాలొసకి కార్యాల ఫలమొసగు ఆర్యపురాధీశ్వరి ధైర్యలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శృతకల్పవల్లి, అభయాల నడిపించి విజయాల నందించు శుభశోభనాలు గూర్చు శ్రీ విజయలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శృతకల్పవల్లి, ఆధారమన్నింటి వైకుంఠహరి ఇంటి అమర అమిరేను దేవేరి శ్రీ ఆదిలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శృతకల్పవల్లి, వేద విద్యలయందు విలసిల్లు మా తల్లి విజ్ఞానమందించు శ్రీ విద్యాలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శృతకల్పవల్లి, భోగభాగ్యాలందు తులతూగు శ్రీలక్ష్మి బహు సంపదల నొసకు శ్రీ గజలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శృతకల్పవల్లి, కీర్తి కాంతుల తోడ వంశాన వెలుగొందు సంతతిని ఒసిగేటి సౌభాగ్యలక్ష్మి, వందనం వందనం మముగన్న తల్లి, వందనం వందనం శృతకల్పవల్లి. ఇలా అమ్మవారికి అష్టలక్ష్మి స్తుతి అనేది కూడా చదువుకోండి. ఈ అమావాస్యకి లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించండి. అమ్మవారి ఇంట అనుగ్రహము పొంది మనం అష్టైశ్వర్యాలతో తులతోగాలి అంటే ఆ రోజు అష్టలక్ష్ములు మనం పూజ చేసుకోవచ్చు, అష్టలక్ష్మి స్తుతి చదువుకోవచ్చు. అమ్మవారి అష్టోత్తరాలు 108 పద్మాలతో కూడా మనం పూజ చేసుకుంటే వెండి పువ్వులతో చాలా మంచిది. నైవేద్యంగా దానిమ్మ పండు పాలు ఏదైనా సరే అమ్మవారికి మనం పెట్టవచ్చు. ఈ విధంగా ఈ అమావాస్యకి ఉగాది ముందే లక్ష్మీదేవిని ఆ మహాలక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించి అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో తులతూకి సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది పొందండి. ఈ కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఈ విధంగా లక్ష్మీదేవిని ధాన్యం పోసి అమ్మవారిని ఈ అమావాస్యకి ఆహ్వానించండి. ధన్యవాదాలు.